Hello everyone, welcome back to my channel. Nagula Chavithi part 2 కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. ఈ వీడియోలో నేను ఎర్రబోడు గ్రామానికి పొలిమేరలో ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడికి ఎదురుగా ఉన్న పుట్ట దగ్గర ఎర్రబోడు గ్రామ ప్రజలు చేసిన నాగుల చవితి పూజను చూపించాను. నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఎలా పూజ చేస్తారు, ఏం చేస్తారు, పాలు ఎలా పోస్తారు అనేది తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే గ్రామంలో ఉన్న పెద్దలంతా వాళ్ళ పిల్లలను తీసుకొని వెళ్లి సాంప్రదాయకరంగా పూజ జరిపిస్తారు. అయితే వెళ్ళిన వారందరూ కలిసి ముందుగా పుట్టకి నీళ్లు చల్లి బియ్యం పిండితో ఒక ముగ్గును వేస్తారు. ఆ తరువాత వారు తీసుకొని వచ్చిన పువ్వులను పుట్టకు సమర్పిస్తారు. అలానే వారితో తెచ్చిన పాలను కూడా పుట్ట మీద ఉంచి దేవతకు నమస్కరిస్తారు. ఊరిలో కొత్తగా పెళ్ళైన జంటలు, పిల్లలు కావాలనుకునేవారు, పిల్లలకు కంటి చెవి సమస్యలు ఉన్నవారు, ఎవరైనా వంశంలో సర్పదోషాలు ఉన్నవారు అందరూ కలిసి నాగుల చవితి రోజు పుట్టకి పాలు పోస్తారు. పూజ చేసుకునే వారిలో కొంతమంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అలానే ఇంకొంతమంది జాగారం చేస్తారు. అయితే పల్లెటూర్లలో ఇలాంటి ట్రెడిషన్స్ ఇంకా బాగా ఫాలో అవుతారు. ఈ వీడియోలో చూసినట్లయితే వేరే వేరే ఫ్యామిలీస్ వాళ్ళందరూ కలిసి ఒకేసారి రావడం, ఒకే ఫ్యామిలీ లాగా ఉండి దేవుడి దగ్గర పూజ చేసుకోవడం అదంతా నాకు చాలా బాగా నచ్చింది. పూజకి ముందుగా కొంచెం సేపు పాలను పుట్ట దగ్గర ఉంచుతారు. ఆ తరువాత పత్తితో చేసిన తోరాలను పుట్టకి ఉన్న కొలువులకు అలంకరిస్తారు. అలానే వాళ్ళు తెచ్చిన పండ్లను పుట్ట కొలువుల దగ్గర ఉంచి నమస్కరిస్తారు. ఆ తరువాత అగరొత్తులను వెలిగించి హారతులిస్తారు. ఆ తరువాత పుట్టలో పాలు పోస్తారు. ఇలా ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వలన వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అందరి నమ్మకం. ప్రసాదాలుగా తెచ్చిన నువ్వుల చిలిమి, చలిమిడి, వడపప్పు, కొర్రెలు, నువ్వులు ఇవన్నీ పాలతో కలిపి వీడియోలో చూపించినలాగా పుట్టలోని కొలువులలో 3 సార్లు ప్రదక్షిణలు చేస్తూ వదులుతారు. అయితే ఇలా కొలువులలో పాలు పోయడం, ప్రసాదాలు వదలడం లాంటివి చేయడం వలన పాములకు హాని కలుగుతుందని ఈ రోజుల్లో పుట్ట మీద పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అందరూ కలిసి ఇలా పుట్టలో ఉన్న ప్రతి కొలువులో 3 సార్లుగా ప్రదక్షిణలు చేస్తూ నాగేంద్ర స్వామికి పాలు పోశారు. ఇలా ప్రసాదం పాలతో పాటు మొక్కు ఉన్న వాళ్ళు కొందరు నాగేంద్ర స్వామి ప్రతిమలు, నాగుపాము కళ్ళు లాంటి వెండి వస్తువులను సమర్పించారు. ఇలా వాళ్ళు మొక్కుకున్నవి, ఇవ్వాలనుకున్నవి పుట్ట దగ్గర సమర్పించిన తరువాత పిల్లలు కలగాలని వ్రతం చేసే మహిళలు పుట్టకు దగ్గరలో కూర్చుంటారు. వారికి ముత్తైదువులు పుట్ట మీద ఉన్న పండ్లను తీసి వడి నింపుతారు. నాగదేవత దీవెనలతో ముత్తైదువులు కోరుకున్నట్లుగా వారికి వడి నింపిన పండ్లను తింటే వచ్చే ఏడాది కల్లా పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం. నాగుల చవితి ప్రసాదం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రసాదంలో డిఫరెంట్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్, సజ్జలు, నువ్వులు, కొర్రలు, చలిమిడి, చిమ్మిడి, వడపప్పు ఇలాంటి ఎన్నో రకాలుంటాయి. ఇలా నువ్వులలో ఉండే ఐరన్, చలిమిడి ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఆడవాళ్ళలో ఎక్కువగా ఉండే అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ లాంటివి కూడా క్యూర్ అవుతాయని సైంటిఫికల్లీ ఒక ప్రూఫ్. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని నేనైతే అనుకోను. వాటిని పాటించడం వల్ల మనకే ఎక్కువగా ఉపయోగాలుంటాయని నమ్ముతాను. ఇవన్నీ నీకేం తెలుసు, నీకే కొత్త కదా, మాకేం చెప్తావులే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే వీడియో చేయడానికి ముందే నేను కొంచెం రీసెర్చ్ చేశాను, తెలిసిన వాళ్ళని అడిగాను, వ్రతం ఎప్పటి నుండో చేసే వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాను. అందుకే ఈ వీడియో కూడా కొంచెం లేట్ అయింది. అదంతా కూడా మీకు షేర్ చేయాలి, ఇలా ట్రెడిషన్స్ అన్నీ మీకు షేర్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో. నాలానే మీరు కూడా ఇవన్నీ ఇంకా కొంతమందికి తెలియచేయాలి అని అనుకున్నట్లయితే నా వీడియోని షేర్ చేయండి. ఈ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఇంకా ఎటువంటి సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి.